वेलकम बैक टू सिटी न्यूज़। इंडियन रेड क्रॉस सोसाइटी गुंटूर जिला शाखा आध्वर्यंलो तेनाली पट्टणंलो संभविंचिन अग्नि प्रमाद बाधितुलकु नेडु ड्राई रेशन किट्स हाइजीन किट्स बीएम नूतन वस्त्रालु पंपिणी चेशारु। तेनाली रेड क्रॉस चेयरपर्सन मुम्मनेनि भानुमति आध्वर्यंलो जरिगिन कार्यक्रमानिकि तेनाली मुनिसिपल चेयरपर्सन सैयद खालेदा नसीम पाल्गोनि। ई संदर्भंगा मुनिसिपल चेयरपर्सन सैयद खालेदा नसीम मात्लाडुतू प्रमादं जरिगिन वेंटने स्पंदिंचि नित्यावसर वस्तुवुलु वस्त्रालु किट्स पंपिणी चेसिन रेड क्रॉस गुंटूर जिला शाख वारिकि धन्यवादालु तेलियजेस्तू भानुमति सेवलनु अभिनंदिंचारु। कार्यक्रमंलो रेड क्रॉस कोषाधिकारी नालं श्रीमन्नारायण, एग्जिक्यूटिव कमिटी सभ्युलु कुर्रा श्रीनिवासराव, कोऑर्डिनेटर शेख जानी रसूल तैतर्लु पाल्गोन्नारु। తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రెండు ఇల్లు కాలిపోవడం, పక్కన ఒక వర్క్ షాప్ కూడా కాలిపోవడం జరిగింది. దీనికి వెంటనే స్పందించి మేము వచ్చి చూసి దీని గురించి భానుమతి గారి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు వెంటనే రెడ్ క్రాస్ వాళ్ళకు తెలియజేసి వారికి సహాయంగా 15 రోజులకు సరిపడా సరుకులు మరియు బట్టలు, చీర కానీ మగవాళ్ళకి అవసరమైన టవళ్ళు, బనీన్లు, లుంగీలు అలాంటివి వారికి అందజేయటం జరిగింది. మన భానుమతి గారు రెడ్ క్రాస్లో చాలా బాగా హెల్ప్ చేస్తారు. పేదవాళ్లకు ఏదైనా అవసరం వస్తే ముందుగా స్పందించి వస్తారు. వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెంటనే మా గుంటూరు రెడ్ క్రాస్ ఫోన్ చేయగానే తెల్లారి వాళ్ళు మా దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులు, ఒక చీర, ఒక లుంగి, అవి మరి వాడుకోవటానికి ఒక కనీసం ఒక వారం రోజులు సరిపోయే సరుకులు మొత్తం పంపించడం జరిగింది. మరి ఇలాగే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మా రెడ్ క్రాస్ అనేది సత్వరం స్పందిస్తాము, మాకు చేతనైన సహాయం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మైసూర్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా మాకు హైజన్ కిట్స్ అని సోప్స్ అవి ఇస్తారు. తర్వాత గుంటూరులో ఒక డోనర్ గారు అదిగోండి ఆ బ్యానరు, ఆయన కూడా వెంటనే మాకు డ్రై సామాన్ అంతా పంపించారు. మరి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ గుంటూరు రెడ్ క్రాస్ కానీ తెనాల రెడ్ క్రాస్ కానీ ఏదైనా విపత్తు వస్తే మాకు చేతనైనంతలో త్వరగా స్పందించి సహాయం చేయడానికి ముందుంటాము. గాంధీజీ 153వ జయంతి సందర్భంగా లింగారావు సెంటర్ వద్దనున్న గాంధీ విగ్రహానికి ఎన్సీసీ సీనియర్ పృథ్వీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సేవాదళ అధ్యక్షులు చుండూరు సాయి, యువజన సంఘం గురునాథ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భాస్కర్ని శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణలు, బెల్లంకొండ వెంకట్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్సీసీ క్యాడెట్స్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గాంధీ జాతిపిత అని, స్వాతంత్ర యోధుడని, శాంతి ప్రదాతని, అహింసావాదని, ఆదర్శ పురుషుడని గాంధీజీని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ సిద్ధాంతం అవసరమని, ప్రతి వీధిలో విగ్రహాలు ఉండాలని, హింసను విడనాడి అహింసతో ఉండాలని కోరారు. అదేవిధంగా చుండూరు సాయి భాస్కర్ని శ్రీనివాసరావు మాట్లాడుతూ వారి అడుగుజాడలే మనందరికీ మార్గదర్శకాలని అన్నారు. విద్యార్థులకు బిస్కెట్, స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గాంధీజీ తను ఒక మార్గదర్శి, అందరికీ కూడా సత్యాన్ని పలకాలి, అహింసావాదాన్ని తన యొక్క పట్టుదల కానివ్వండి. గాంధీజీ 1 రూపీ కాయిన్ దగ్గర నుంచి 2 రూపాయల నోటు వరకు ఈ రోజున ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయ్యారంటే ఆ గాంధీ మనకి ఎంత మార్గదర్శకుడు అయ్యారంటే ప్రతి ఒక్కరి గుండెల్లో. చాలామంది గాంధీ విగ్రహాలకి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా అట్లా వేస్తున్నా చెప్తే ప్రతి చోట, ప్రతి ఊరు వాడ, ప్రతి చోట కూడా ఈ మహాత్ముడి యొక్క గాంధీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అహింస పరమో ధర్మ, ఎవరైతే హింసని విడనాడి అహింసా మార్గంలో పయనిస్తారో, అలాగే అసత్యాన్ని పలకకుండా సత్యాన్ని ఎవరైతే పలుకుతారో. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భముగా ఈ రోజున ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో మన తెనాలి పట్టణ, మన తెనాలి పట్టణ ఆర్యవేశ యువజన సంఘం, పట్టణ ఆర్యవేశ సంఘం, సేవాదళ్ళు, వసవి సేవాదళ్ళు, యువజన సంఘం అన్ని 4 సంఘాల తరఫున ఈ కార్యక్రమం చేశాం. ఎన్సీసీ వారు మమ్మల్ని అడిగిన వెంటనే మేము కార్యక్రమం చేశాము. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు. వచ్చిన అందరికీ కూడా కొత్త పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఈ రోజున ఐతానగర్ సెంటర్లో మరి స్కూల్ పిల్లలు, ఎన్సీసీ పిల్లలు వాళ్ళందరూ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించి పూలమాల వేసి మరి జాతిపిత మహాత్మా గాంధీని మళ్ళీ గుర్తు చేసుకొని వారి అహింసా బాటలో నడవాలని కోరుతూ అందరికీ మార్గదర్శనాన్ని చూపించినటువంటి గాంధీ తాత గారికి మరి నివాళులు అర్పించడం మాకు మంచి ఆనందదాయకం.
స్వాతంత్ర సాధనలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ ఎంచుకున్న అహింస శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ అన్నారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల ఎన్టీఆర్ సేవా సమితి మరియు ఆర్యవైశ్య సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాముల విగ్రహాలకి గుత్తికొండ శాంతికుమారి కట్టుపల్లి రాంబాబులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గుత్తికొండ శాంతికుమారి, రాపల్ల మల్లికార్జునరావు, దామల్ల సరళ, మున్నంగి ప్రభుదాసులను ఆర్యవైశ్య సేవా సమితి మరియు ఎన్టీఆర్ సేవా సమితి తరఫున నూతన వస్త్రాలు పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఎస్ఐ షరీఫ్ చేతుల మీదుగా గ్రామంలో మరియు మండల పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న 30 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సమితి నాయకులు గ్రంథి సురేష్, ఎల్లి సత్యనారాయణ, ఆత్మూరి శంకర్, కైతేపల్లి రాంబాబు, లింగనేని వెంకటేశ్వరరావు, చిపినాపి సుబ్బారావు, మారం భానుమతి, కొల్లిపర సత్యవతి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గాంధీ గారికి నివాళులు అర్పించడం, అట్లాగే ఆర్యవైశ్య సంఘం, గ్రామ ఆర్యవైశ్య సంఘం మరియు ఎన్టీఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేద్దామనుకున్నాం. ఈ కార్యక్రమం ప్రధానంగా మరి గాంధీజీ గారు గ్రామాలకి మరి గ్రామ సేవలు అంటేనే గాంధీజీ గారు. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరం మరి పర్యావరణ పరిరక్షణ సందర్భంగా మరి అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా మండలంలో అనేక మంది పేద వర్గాలు, బలహీన వర్గాలు వారు ఈ ప్లాస్టిక్ సామాన్ని ఏరి అమ్ముతుంటారు, వారికి దుప్పట్లు ఇవ్వాలనేది ఈ సంవత్సరం పెట్టుకున్నాం. సత్యం అహింస ద్వారా మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. మరి ఆయన రాసిన ఒక పుస్తకం ఉంటుంది, మన అందరం చదవాల్సినటువంటి ఒక సత్య శోధన. సత్య శోధన మీరే, మీరందరూ కూడా ఎవరికన్నా ఒక పుస్తకం ఇవ్వాలి అంటే ఫస్ట్ భగవద్గీత కంటే కూడా ఆ పుస్తకం కొని ఇవ్వండి. ప్రతి ఇంట్లోనూ ఉండవలసిన పుస్తకం ఆ పుస్తకం, ఆత్మ పుస్తకం. గాంధీ గారి తన ఆత్మకథను రాశారు, సత్యం మీద ప్రయోగం, చాలా స్ఫూర్తివంతంగా ఉంటుంది. మరి నేను చదివాను, మరి మీలో ఎంతమంది చదివారో నాకు తెలీదు, కానీ మీరు ఎవరికైనా సరే వాళ్ళంతా ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఆ పుస్తకాన్ని మరి గాంధీ ఆశ్రమం వాళ్ళు చాలా చౌకగా మనకి అందిస్తూ ఉంటారు. జై గణేష్ అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆదివారం నాటికి అన్నదాన కార్యక్రమం ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా పేదలకు దుప్పట్లు, చీరలు తదితర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నవతిని శివకుమార్ విచ్చేసి వాటిని అందజేశారు. సుమారు 500 మందికి పైగా వీటిని పంపిణీ చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో దినేష్, కనమర్లపూడి శ్రీను, వంశీ, మద్దారి శ్రీను, ఉమామహేశ్వరరావు, షబ్బీర్, సుధాకర్, బ్రహ్మం, ప్రసాద్, గోపాల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెలకొకసారి మేము కంపల్సరీగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఇది సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక 300 మందికి దుప్పట్లు, 200 మందికి చీరలు, వాటర్ బాటిల్స్, స్టీల్ ప్లేట్లు, స్టీల్ క్యారేజీలు ఇవ్వడం జరిగింది. ఈ మా 20 మంది కమిటీ, మా బజార్లో వ్యాపారస్తులు అందరూ కలిసి తలాకొద్దికి వేసుకొని ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు సాగిస్తున్నాం. ప్రముఖ న్యాయవాది, స్నేహశీలి, బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జేవీఆర్ జొన్నాదుల వెంకటేశ్వరరావు గాంధీ జయంతి రోజున జన్మించడం ఎంతో అదృష్టమని పలువురు కొనియాడారు. ఆదివారం మండలంలోని సంగం జాగర్లమూడిలోని సంగమేశ్వర దేవాలయం వద్ద స్విమ్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున జన్మించడం
ఎంతో అదృష్టమని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరి వాడుగా పేరు పొందారని అలాగే భవిష్యత్తులో ఎన్నో పదవులు పొందారని కోరారు. అనంతరం గాంధీ చౌక్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలోని ప్రసూతి వార్డులోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జొన్నదుల రామకృష్ణ, జొన్నదుల వెంకటసాయి, మణికంఠ, కొడాలి శ్రీనివాసరావు, కుమార్ పోలీసేటి, వెంకటేశ్వరరావు పాపారావు, దామర్ల సుబ్బారావు, కటారు గోపాలరావు, కరేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు పుట్టినరోజు ఈయన గారు పుట్టారు, అది మాకు చాలా సంతోషం. ఇక్కడ మేము ప్రతిరోజు మార్నింగ్ తెనాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి స్విమ్మర్సం దరదాపు 100 మంది దాకా వస్తుంటాము. ఇక్కడ మంచి స్విమ్మర్స్ ఉన్నారు, 150 మంది దాకా ఉన్నాం. మేము ఇక్కడ గత 2-3 నెలల క్రితమే ఏపీ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళు నిర్వర్తించినటువంటి పోటీల్లో 10 మంది మంచి మంచి ప్రైజులు తీసుకొచ్చాం, గోల్డ్ మెడల్స్. మన ఇక్కడ జేవీఆర్ గారు కానీ మన ఈ ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చిన వాళ్ళందరూ మిత్రులందరూ ఉన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజే జన్మించారు. ఆదాయ వనరులు చూసుకోకుండా అందరిని కలుపుకొని పోయే మనస్తత్వం 100కి 100 పళ్ళుంది. ఇంకా ఇట్టాటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మా అందరిని కూడా కలుపుకొని నడుతాడని నిరంతరం ఆశిస్తూ తులసీరాం చౌక్ లోని రామ మందిరంలో దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. 108 మంది మహిళలచే వైభవంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. కాజా నరసింహారావు దంపతులు అమ్మవారికి వెండి నాణాలు అందజేశారు. కార్యక్రమంలో పట్నాల బాలసుబ్రహ్మణ్యం, మణికుమార్, కోడూరు వెంకటేశ్వర వరప్రసాద్, మధ్య శివకుమార్, పున్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో అంతకుముందు 2014, 2015లో ఎంతో వైభవంగా జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కరోనా వల్ల ఆగిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ సంవత్సరం మూలా నక్షత్రం అవటం వల్ల మూలా నక్షత్రానికి విశేషంగా 108 మంది ముత్తైదులతో కుంకుమ అర్చన చేస్తున్నాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభ్రంగా చక్కగా పూజ చేసుకొని ఒక వెండి కాయని ఇచ్చేసాము. అందరూ పూజ చేసుకొని ఆ కాయని ఇంటికి తీసుకెళ్ళి సకల సంతోషం ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారి యొక్క కోరుకుంటాము. సీతారామ మందిరంలో ఏం చేసి ఉన్నా రాములవారి విగ్రహం దగ్గర దుర్గామాతాదేవిని పెట్టి 108 మంది ముత్తైదువుల చేత కుంకుమ పూజ ఈరోజు మూలా నక్షత్రం మూలాన ఇక్కడ వైభవంగా జరుగుతున్నది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా లోగడ జరిగినది 9 రోజులు, ఈరోజు జరుగుతూ ఉన్నది. అందరూ కూడా విచ్చేసి ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు మన రామ మందిరం తరఫున మేనేజ్మెంట్ కమిటీ వారు అందజేస్తున్నారు. జైనుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 20వ వార్డులో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు అన్నవతిని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సైద్ ఖాలేదా నసీం ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా ఈ రోజున మా 20వ వార్డు నందు మరి బెంగాలీ పనివారు, బంగారు పనివారు సంయుక్తంగా కలిసి మరి దసరా నవరాత్రుల కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు అన్నపత్తిన శివకుమార్ గారిని ఆహ్వానం మేరకు రావడం జరిగింది. వారు వచ్చి స్వామివారి ప్రతి ప్రసాదం స్వీకరించి మమ్మల్ని అందరినీ ఆనందింపజేసినారు. కట్టెవరం గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, ఎంపీటీసీ మహిళా భానుప్రసాద్, ఉప సర్పంచ్ మంచాల శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు తమ్మ శివారెడ్డి, నాయకులు షేక్ ఆదం షఫీ, రెడ్డం శ్రీనివాసరెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, ఎల్పీసీ చిన్న, మేకల శివరామయ్య, మాదన శివనారాయణ, ఉమాశంకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాంబ శివరాజు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కట్టెవరం గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. మనందరం కూడా సంక్రాంతి, క్రిస్మస్సు, రంజాన్ ఇలా ఎన్నో పండుగలు మనం చేసుకుంటూనే ఉంటాం. కానీ మనిషి తన జీవితంలో బాధ, భయం, బానిసత్వం లేకుండా జీవితం ఏనాడైతే శాంతంగా సాగిపోతుందో అదే వారి జీవితాలకు నిజమైన పండుగ. ఆ పండుగే మహాత్మా గాంధీ మనకు తీసుకొచ్చినటువంటి స్వాతంత్రం, బ్రిటిష్ వారి
బానిస శృంఖలాల నుంచి విముక్తి చేసినటువంటి మహనీయుడు. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామం నందు మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను నిర్వహించారు. గ్రామంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో హనీఫ్, వెంకటేశ్వరరావు, మేడికొండ శ్రీను, నాగమల్లేశ్వరరావు, కొడాలి వెంకట్రావు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా 2 శతాబ్దాలకి చెందిన వ్యక్తి. అంటే ఆనాడు వ్యవస్థ ఎలాగుందో దానికి వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యవస్థలో కూడా తన వంతు కృషి, ఏది శ్రామిక జీవన విధానంతో పయనిస్తూ నేను నా కుటుంబం అనే విధానాన్ని మర్చిపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తు వరల్డ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప వ్యవస్థగా పునరుద్ధరించాలని ఆయన నిత్యం పోరాడుతున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి తన పాదయాత్ర అనంతపురం టు ఆ రోజున రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో పాదయాత్ర చేశాడు 2012 అక్టోబర్ 2వ తేదీన. అదేవిధంగా ఆనాడు దుష్టశక్తుల కోసం పాదయాత్ర చేశాడు. ఇదే విధంగా ఈనాడు దుష్టశక్తుల కోసం అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూల నక్షత్రం సందర్భంగా జాగర్లముడి సంగమేశ్వర దేవస్థానంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే అన్నవతి శివకుమార్. గ్రామాలలో సర్పంచ్లకు విలువలేని పాలన సాగిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.